హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఫిషింగ్ హార్బర్కి వచ్చాం ఈ హార్బర్ ఎలా ఉందో ఒకసారి లోపల ఎలా ఉందో చూడండి అలాగే నా ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే స్టార్ట్ వీడియో సో మొత్తానికి చూసుకుంటే ఇలా ఉంటుంది ఫిషింగ్ హార్బర్ ఇక్కడ ఏంటంటే ఇంపోర్టెడ్ ఎక్స్పోర్టెడ్ అన్ని ఇక్కడ అవుతాయి సో ఇది చూసుకుంటే మొత్తం ఇంపోర్టెడ్ ఎక్స్పోర్టెడ్ మొత్తం ఎక్కడి నుంచో చేస్తారు సో ఇటు సైడ్ చూసుకుంటే రైట్ సైడ్లో చూసుకుంటే అక్కడ ఫిష్ మార్కెట్ చాలా పెద్దగా ఉంది ఇక్కడ ఏంటంటే రోడ్ అయితే సరిగ్గా బాగాలేదు కానీ కానీ చాలా సూపర్గా ఉంటుంది అనమాట చూడడానికి ముందుగా ఏంటంటే ఇదంతా లోపల చూస్తే ఫిష్ మార్కెట్ అనమాట ఇక్కడ చాలా చాలా దగ్గరలో ఏలంపాట్ కూడా అవుతుంది వేలం వేలం అవుతుంది అనమాట చేపలకి వేలం సో అది అది కూడా చూపిస్తాను సో ఇట్ ఇట్స్ ఇటు సైడ్ చూసుకుంటే ఎక్కువగా ఉన్నాయి ఉన్నాయన్నమాట అక్కడ చూడండి పెద్ద పెద్ద వలలు కూడా ఉన్నాయి అక్కడ చూసుకుంటే పెద్ద పెద్ద వలలు కూడా ఉన్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే ఇటు సైడ్ చూసుకుంటే మొత్తం ఇదంతా ఫిష్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు చూడండి అది మొత్తం చూసుకుంటే మొత్తం ఫిష్ మార్కెట్ అలాగే ఈ ట్రాలీలతో కూడా ఐస్ ఎక్స్పోర్ట్ కూడా అవుతుంది ఐస్ ఇక్కడ నుంచి అంటే ట్రావెల్ చేస్తున్నప్పుడు చూడండి ఒకసారి ఫిష్లు అయితే ఎలా ఉన్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడే మొత్తం బుట్టలు బుట్టలుగా అమ్ముతారనమాట సో ఇటు సైడ్ చూసుకుంటే మొత్తానికి చేపలు మార్కెట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడైతే చేపలైతే బుట్టలు బుట్టలుగా ఇస్తారనమాట సో ఇక్కడైతే మొత్తం చూడండి ఒక్కొక్క చేప ఎంతో ఎంత ఎంత ఉందో ఎంత పెద్దగా ఉంది చేప ఒకసారి చూడండి ఇటు సైడ్ చూసుకుంటే మొత్తం అది అవతల సైడ్ చూసుకుంటే అది పోర్ట్ ఏరియా అనమాట అది కూడా చూపిస్తాను మీకు సో ఇటు చేపలు మొత్తం చూశారు కదా ఇటు లెఫ్ట్ సైడ్ చూ చూసుకుంటే ఇంకో లెఫ్ట్ సైడ్ మనం చూసుకుంటే స్ట్రైట్గా చూసుకుంటే ఇక్కడ మొత్తం పడవలు కూడా తయారవుతాయి అనమాట బోట్స్ కూడా తయారవుతాయి ఉంటాయి ఇక్కడ ఎక్స్పోర్ట్ చేస్తారు బోట్లు కూడా కొత్తగా తయారు చేస్తారనమాట సో అది కూడా చూపిస్తాను ఇటు సైడ్ చూసుకుంటే ఒకసారి ఎలా ఉందో ఒకసారి చూడండి ఈ చూసుకుంటే చాలా బాగుందని చెప్పుకోరు ఏంటంటే ప్రతి బోట్కి నెంబర్ వేస్తారనమాట ప్రతి బోట్కి సో అలాగే రైట్ సైడ్లో చూసుకుంటే షాప్ కూడా పెట్టారు సెల్ పాయింట్ కూడా ఉంది అలాగే చూసుకుంటే ఇక్కడ ఎక్కువ చేపలు కూడా ఉంటాయి ఒకసారి చూడండి ఇంపోర్టెడ్ కూడా ఇక్కడ అవుతుంది కాబట్టి ఒకసారి మొత్తం సర్కిల్ మొత్తం ఒకసారి చూసుకోండి మొత్తం ఎక్కువగా చూస్తే చేపలే కనిపిస్తాయి బుట్టలు బుట్టలుగా ఉంటాయన్నమాట చే చేపలు బుట్టలతోనే అమ్ముతారు ఓకే ఇక్కడ చూసుకుంటే మొత్తానికి చేపలు బుట్టలుగా అమ్ముతారు ఓన్లీ వేలం పాట కూడా అవుతుంది అనమాట వేలం కూడా అవుతుంది అలాగే అటు సైడ్ చూసుకుంటే మొత్తం చేపలు ఒకసారి చా ఫిష్ మార్కెట్ ఒకసారి చూడండి ఎలాగుందో ఒకసారి సో మొత్తం చూస్తున్నారు కదా అలాగే ఇటు సైడ్ చూసుకుంటే ఇంకా కొంచెం ఉందనమాట నెక్స్ట్ ఇంకా చివరికి కూడా ఉంది అది కూడా చూపిస్తాను అలాగే ఒకసారి ఇటు బ్యాక్ సైడ్ మీరు చూసుకున్నట్టయితే అది పోర్ట్ ఏరియా జూమ్ చేసి చూపించాను చూడండి ఒకసారి అది బ్యాక్ సైడ్ చూసుకున్నట్టే పోర్ట్ ఏరియా సో మనకు అక్కడ ఎలా లేదు కాబట్టి నేను చెప్తున్నాను సో మరి ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ ఒక బోట్ ఉంది ఒకసారి చూడండి అది ఎలా ఉందో సో ప్రతి పడవకి ఒక నెంబర్ వేస్తారనమాట నెంబర్ వేసి పంపిస్తారనమాట బోట్ని సో ఇక్కడ చూసుకుంటే మరి ఇక్కడ ఐస్ కూడా పెట్టారు సో ఈ ఐస్ దేనికంటే ఆ బోట్లో వేసి వేటకు వెళ్తారనమాట ఒక పది పదిహేను రోజులకి వేటకు వెళ్తారు సో ప్రతి బోట్కి నెంబర్ ఉంటుందన్నమాట సో అలాగా వాళ్ళకి నెంబర్ బట్టి వాళ్ళకి తెలుసుకొని నెంబర్ బట్టి తెలుసుకుంటారు అలాగే చూసుకున్నట్టయితే ఎక్కువగా చేపలు చూడండి ఎలా ఉన్నాయి ఎక్కడ ఇంపార్టెడ్ అవుతాయి కాబట్టి ట్రాలీలు ట్రాలీల మీద ఉన్నాయి ఒకసారి చూడండి ఎంత పెద్ద ట్రాలీల్లో ఎక్కువ చూసుకుంటే చేపలే మార్కెట్ అని చెప్పుకోవచ్చు ఈ ఫిషింగ్ హార్బర్ ఈ హార్బర్లోన ఈ హార్బర్ మొత్తం చూసుకుంటే చాలా పెద్దగా ఉంది సో చుట్టుప్రక్కల చూసుకుంటే ఎక్కువ వెహికల్స్ కూడా ఉన్నాయి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి కాబట్టి సో అవి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి కాబట్టి అలా ఎక్కువగా ట్రావెల్ అవుతాయి అనమాట ఎక్స్పోర్ట్ సో మరి మార్కెట్ చూసుకుంటే చాలా పెద్దగా ఉంది ఒకసారి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకసారి చూసుకోండి ఎన్ని చేపలు అని చెప్పడానికి సో మొత్తానికి బోట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి వందలు వందల్లో ఉన్నాయి ఇక్కడ చూసుకుంటే మొత్తం అన్ని ఫిషెస్ ఎక్కువ చాలా ఎక్కువగా ఉన్నాయి ఒకసారి చూడండి ఒకసారి లై లైవ్లో ఒకసారి నేను మళ్ళీ చూపిస్తాను అలాగే ఇటు సైడ్ చూసుకుంటే మొత్తం ఎక్కువగా కింద చేపలు చేపలు పెట్టేసి ఉన్నారు సో ఇటు సైడ్ రైట్ సైడ్ చూసుకున్న అదే లెఫ్ట్ సైడ్ చూసుకున్న అదే సో మరి ఇటు సైడ్ ఒక వే ఉంది ఈ వే కూడా ఒకసారి చూద్దాం ఎలా ఉంది అనేది సో ఇటు ఇటు సైడ్ కూడా వేలో కూడా బోట్లు అయితే ఎక్కువ ఉన్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి సో అలాగే ఈ బోట్లు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం ఎలా ఉన్నాయనేసి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఒకసారి చూద్దాం సో మొత్తానికి చూసుకుంటే చేపలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు సో మరి ఇక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలా ఉన్నదన్నది సో మరి బోట్లు అయితే చాలా పెద్దగా ఉన్నాయి ఒకసారి చూడండి ఎలా కనిపిస్తుంది అనేది చూద్దాం ఒకసారి సో చూశారు కదా జూమ్ చేశాను సో చూశారు కదా జూమ్ చేశాను సో ఈ రైట్ సైడ్ చూసుకుంటే ఇది కూడా మార్కెట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ చాలా మంది వెళ్తున్నారు వస్తున్నారు సో మనం దగ్గరికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలా ఉంది అని సో మనం దగ్గర నుంచి వెళ్ళి చూద్దాం ఒకసారి ఎలా ఉందండి సో మరి ఒకసారి చూడండి ఎలా ఉంది సో మరి దగ్గర నుంచి చూసుకుంటే చా చాలా చిన్న పడవలు కూడా కిందనున్నాయి సో వాటర్ అయితే కొంచెం మంచిగా లేదు సో మామూలుగా మామూలుగా ఉంది వాటర్ అయితే ఎక్కువ లే ఎక్కువగా మంచిగా లేదని చెప్తున్నాను సో ఇటు సైడ్ చూసుకుంటే బోట్లు అయితే బే బోట్లు ఉన్నాయి చాలా పెద్దవి ఉన్నాయి అక్కడ బోట్ కూడా ఇంకోటి తయారు కూడా అవుతుంది అది కూడా చూపిస్తాను సో ఇటు సైడ్ చూసుకుంటే మొత్తం ఇది పోర్ట్ అని చెప్పుకోవచ్చు సో అది పోర్ట్ అనమాట సో మళ్ళీ ఇటు సైడ్ నుంచి లెఫ్ట్లో ఒక టర్నింగ్ కూడా ఉంది ఆ టర్నింగ్ కూడా ఒకసారి వెళ్దాం ఆ టర్నింగ్లోనే ఇంకా ఏం పెట్టారో చూద్దాం అక్కడ బోటు కూడా కొత్తగా తయారవుతుంది కాబట్టి అది కూడా చూద్దాం అది ఎలా ఉంది అనేది సో ఈ బోట్ కూడా ఇక్కడే తయారు చేస్తారనమాట ఈ బోట్ ఇలా తయారు చేసి అప్పుడు ఆ బోటు సేల్కి గట్ట పెడతారనమాట సో ఇటు సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో ఒక వే వే ఉంది సో ఇటు సైడ్ వెళ్దాం ఒకసారి ఇవి లెఫ్ట్ సైడ్లోని ఏం పెట్టారో ఒకసారి చూద్దాం ఇటు సైడ్ కూడా చూస్తే ఇక్కడ కూడా చాలా చాలా బోట్లు ఉన్నాయి అలాగే పాడైపోయిన బోట్ కూడా ఇది అని చెప్పుకోవచ్చు సో అటు సైడ్ చూసుకుంటే కొత్తగా బోట్ తయారు చేస్తున్నారు చూడండి ఆ బోట్ని ఆ పడవ ఎలా తయారు చేస్తున్నారు చూడండి ఆ చెక్కలతో ఎంత బాగా కట్టారో చూడండి ఒకసారి చూసుకుంటే అద్భుతంగా ఉంది సో మరి ఇటు సైడ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇటు సైడ్ కూడా చాలా బోట్లు కూడా ఉన్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి ఒకసారి చూడండి ఒకసారి నేను చూపిస్తాను ఒకసారి మొత్తానికి ఒకసారి టోటల్గా ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి ఎక్కువగా చూసుకుంటే బోట్లు ఎక్కువ ఎక్కువ కనిపిస్తున్నాయి సో మొత్తానికి ఇది ఫిషింగ్ హార్బర్ కాబట్టి ఇక్కడ బోట్లు ఉంటాయి కాబట్టి చెప్తున్నాను సో మొత్తానికైతే చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు సో ఇటు సైడ్ చూసుకు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే మళ్ళీ పోర్ట్ ఏరియా ఉంది ఆ పోర్ట్ ఏరియా ఒకసారి చూడండి ఒకసారి అది పోర్ట్ ఏరియా మనకి అక్కడ లోపలికి ఎలా లేదు సో కాబట్టి నేను వెళ్ళలేకపోయి చూపించలేకపోతున్నాను సో ఇట్ ఇటు సైడ్ చూసుకుంటే చిన్న పడవలు కూడా కింద కింద ఉన్నాయి ఒకసారి చూడండి ఒకసారి సో ఇటు సైడ్ చూసుకుంటే ఎలా ఉందనమాట మొత్తం రాడ్లతో పెట్టారు సో ఇటు సైడ్ చూసుకుంటే ఫిషింగ్ హార్బర్ అని చెప్పుకోవచ్చు మొత్తం ఫిషింగ్ హార్బర్ అయితే ఇలా ఉంది అటు సైడ్ చూసుకుంటే పోర్ట్ ఏరియా ఇటు సైడ్ చూసుకుంటే లొకేషన్ అయితే ఒకసారి చూడండి అటు సైడ్ కూడా పడవలు కూడా చాలా ఉన్నాయి అదే చూపిస్తాను కూడాను నెక్స్ట్ ఏంటంటే స్ట్రైట్గా ఒక లైట్ హౌస్ కూడా ఉంది ఆ లైట్ హౌస్ దగ్గరికి కూడా వెళ్దాం సో ఇటు సైడ్ మొత్తం చూసుకుంటే ఇక్కడ రెండు పడవలు వేశారనమాట సో అక్కడ వేట అవుతుంది ఒకసారి చూడండి ఇక్కడ చూసుకుంటే లొకేషన్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు సో అక్కడ చూడండి అక్కడ రెండు పడవలు ఉన్నాయి కదా అక్కడ ఒక వల వేశారు చూడండి అక్కడ లైనింగ్ లా ఉంది చూసారా ఎల్లో లైనింగ్లా ఉంది చూసారా నీట్లో వాటర్లో ఎల్లో లా ఉంది చూసారా అది అక్కడ వల వేశారనమాట ఇప్పుడు ఫిషింగ్ చేస్తున్నారనమాట వేట అదే వేట చేస్తున్నారనమాట సో ఇప్పుడు ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట సో అందుకోసమే నేను ఆయన పర్టికులర్గా మీకు చూపిస్తాను అంటే మీరు చూస్తారేమో కదనేసి నేను చూపిస్తాను సో ఇటు సైడ్ చూసుకుంటే మొత్తానికి అటు పోర్ట్ ఏరియా అని చెప్పుకోవచ్చు ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది పోర్ట్ ఏరియా అని చెప్పుకోవచ్చు ఇటు సైడ్ చూసుకుంటే ఇంకో పడవ కూడా ఇక్కడ ఉంది ఇప్పుడు ఇంక స్టార్ట్ అయ్యింది ఇంకే పడవ సో ఇటు సైడ్ చూసుకుంటే మొత్తానికి పోర్ట్ ఏరియా చాలా 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 సూపర్గా ఉంది అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి రైలి ట్రావెల్స్ యూట్యూబ్ ఛానల్